రౌడీల్లా కనిపిస్తున్నామని దుయ్యబట్టారు. 2009 కూడా భీమ్రావ్ బస్తీ అనే ఒక బస్తీని కూలగొడితే నేను బయటికి వచ్చానండి మొట్టమొదటిసారి హైదరాబాద్. అదే వేదన మళ్ళీ నాకు మన ఇప్పటం గ్రామం మన ఇల్లు గడపలు కూలగొడితే నాకు అంతే వేదన వచ్చింది. మీ గడపలు కూల్చారు, ఇప్పటం గ్రామ ప్రజల గడపలు కూల్చారు, వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపో. నేను పెద్ద రాజకీయ నేపథ్యం కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు. ప్రజలకి కష్టం వస్తే కన్నీళ్లు వస్తే కనీసం ఒక భుజం కాద్దాం, మీ కన్నీళ్లు తుడుద్దాం. ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఎలాంటి రాజకీయాలు చూస్తున్నానంటే ప్రభుత్వంలోకి వచ్చాక మేము అండగా నిలబడతాం, ప్రభుత్వంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. నేను కోరుకుంటుంది ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా నా వంతు సహాయం మేము ఏం చేయగలం. మీ గడపలు కూలిస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 100,000 రూపాయలు ఇస్తాను, 500,000 ఇస్తాను అనొచ్చు, కానీ నా వంతు నాకు నిలబడ్డ నా గ్రామానికి, నా ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ తరఫున 1,00,000 రూపాయలు ఇద్దామని నేను నిర్ణయించుకోవడానికి మీరు మాకు నిలబడినప్పుడు నాదైన వంతు సహాయం చేయకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనం నాకు అనిపించింది. ఇదేదో డబ్బులు ఎక్కువ ఇవ్వడం కాదు, మనసు కదిలిస్తున్నాను మీ కష్టంలో నేను ఉన్నానని చెప్పడానికి. మాకు నిలబడ్డ మా సోదరులకి, మా తల్లులకి, మా ఆడపడుచులకి, మా పెద్దలకి భరోసా కల్పించడానికి చేస్తున్నాను ఈరోజు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ మన ఇప్పటం గ్రామానికి జరిగిన దెబ్బ, ఆ గుండెల మీద గాయం, దానికి మందు జనసేన రాస్తుంది. వాళ్ళు దెబ్బ కొడితే దానికి మందు మేమిస్తాం. ఒక్కొక్కళ్ళు ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు వచ్చి నిలబడి ఒక్కో తల్లి నా బిడ్డ పవన్ కళ్యాణ్ నా బిడ్డ కోసం ఇస్తున్నానంటే నిజంగా నన్ను చాలా చాలా కదిలించేసింది. ఏ ముఖ్యమంత్రి పదవి ఎక్కువ ఆనుద్ది నాకు దీని ముందు, మీ గుండెలో ఇచ్చిన ఈ తల్లి ఇచ్చిన గుండెలో స్థానం ముందు, మీ గుండెలో ఇచ్చిన స్థానం ముందు ఏ పదవి అయినా చాలా చిన్నది, దాన్ని గౌరవిస్తాను. కానీ రాజ్యాంగ పదవిని సాధించడం కూడా అసాధ్యం కాకపోవచ్చేమో, కానీ అందరికీ మీ గుండెల్లో పదవి ఆ స్థానం అందరికీ సాధ్యం కాదు. అలాంటి స్థానం మీ గుండెలో స్థానం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంతమంది యువత ఉన్నారు, ఈ యువతకి మిమ్మల్ని ఎంతసేపు వాడుకునే వదిలేయటం కాదు, మిమ్మల్ని రెచ్చగొట్టను. నేను మీకు నేను ఏం చేయగలను, మీకు నేను ఒక్కొక్క నాయకులు వచ్చి మాట్లాడతారు, ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుడు మాట్లాడతాడు 30 సంవత్సరాలు నేను పాలించాలనుకుంటాడు, సంతోషం పాలించండి. కానీ నేనేం ఆలోచిస్తానంటే 30 సంవత్సరాలు మీరు ఇంకొక బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుని, నా భవిష్యత్తు కోసం నేను కోరుకోను, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండాలి. మౌలికంగా వైసీపీకి జనసేనకి తేడా ఇదే. వైసీపీ 30 సంవత్సరాలు మేము ఉండాలని కోరుకుంటున్నాను, 30 సంవత్సరాలు మీరు ఎదగాలని నేను కోరుకున్నాను, అది వాళ్ళకి నాకు తేడా. మొన్న ఈ మధ్యన సజ్జల గారు మీ ఇప్పటం మన ఇప్పటం గ్రామం కూల్చివేతల వెనకాల కనిపించే ముఖ్యమంత్రి కాకుండా కనిపించని ముఖ్యమంత్రి డిఫాక్టో సీఎం సజ్జల గారి ప్లానింగ్ ఇదంతా. సజ్జల గారు చాలా బాధపడతారు. ఒకసారి ఒక సందర్భంలో మీ ఆధిపత్య ధోరణి అంటే ఆయన చాలా బాధపడ్డారు. చదువుకున్న వ్యక్తి, జర్నలిజంలో బాగా గొప్ప పరిణితి చెందిన వ్యక్తి, ఆయన ఒక మాట అనగానే నా మీద చాలా అంటే ఆధిపత్య ధోరణి అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే, సజ్జల గారు నేను సభాముఖంగా చెప్తున్నా, మా ఇప్పటి గ్రామం సోదరులు తల్లులు సాక్షిగా చెప్తున్నా, ఆధిపత్యం అంటే అహంకారం అండి. అంటే మీరే పెట్టి పుట్టారు, మిగతా వాళ్ళు కాదు, మిగతా వాళ్ళకు మీకు బానిసలు, మేము పడేస్తే మీరు తినేవాళ్ళు, మీరు ఇసిరేస్తే మేము ఏరుకునేవాళ్ళు అన్న ఆలోచన ధోరణి అండి.
దాన్ని ఆధిపత్య అహంకారం అంటాం. అంటే మీకు ఎవ్వడు నోరు తెరిచి మాట్లాడకూడదు. ఆధిపత్యపు అహంకారం అంటే ఏంటంటే రెండు కళ్ళు లేని ఒక వ్యక్తి మనకేదో ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పి పెన్షన్ రావట్లేదని అంటే ఇంటికి వెళ్ళి బెదిరించడం అని. విజయనగరం జిల్లాలో అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కావచ్చు, ఏ వర్గాలకు చెందిన వ్యక్తి అయినా కావచ్చు, రాజకీయం మేమే చేయగలం ఇంకెవడు చేయకూడదు అని మిగతా వాళ్ళు కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వనే పరిస్థితి ఉంటుంది చూసారా, దాన్ని ఆధిపత్యపు అహంకారం. సజ్జల గారు మీకు ఈరోజు మాట చెప్తున్నాను, మీరు డిఫాక్టో సీఎం కాబట్టి చెప్తున్నాను, మీరు రేపటి నుంచి తిట్టించుకోండి, నా మీద దాడులు చేయించుకోండి, నాకు ఓకే. నేను అన్ని సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను, అన్నీ సిద్ధపడే. మీ ఉడత ఊపులకి జనసేన భయపడదండి, పవన్ కళ్యాణ్ భయపడదు. మీరు మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజలని ఎవరిని ఒక్క వ్యక్తినైనా సరే ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా భవిష్యత్తులో 24లో వచ్చే మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు మా వాళ్ళ ఇళ్ళు ఏ కారణం పెట్టి కూల్చేశారో, లీగల్ ప్రాబ్లమ్ మీరు చెప్పారు కదా, లీగల్గానే చూపించారు కదా, నేను కూడా లీగల్గానే అదే లీగల్ విధానం ద్వారానే మీ వైసీపీ అప్పటికి ఎక్స్ఎమ్మెల్యేస్ అయిపోయినారు, ఎక్స్ఎమ్మెల్యే కోల కొడతామండి, కోల కొట్టిస్తాం.